నాన్నా. సూసీ, సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదాను. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావు అనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటుని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్ను ఎందుకు గెలిచేస్తావు? నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాగా లూస్. నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తోంది బాలు. సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉందండి. లాగ కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు, నేనే. ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది. రేవతి, ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక్కి తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది, తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి. ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవరొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకువెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి, అందుకోసమే నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు, నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు, నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్ళి, వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తా. నేను బయలుదేరుతాను. ఉండి ఏం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు, నువ్వు చెప్తేనే అర్థమవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే. నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం ఏంటి చూసి? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. వెళ్ళిపోమని ఎన్నోసార్లు ముత్తుకున్నాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజీలో నా వెంట పడేవాడు, నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడు. నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది.
నా బిడ్డ ఎక్కడ, నా బిడ్డ ఎక్కడ అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉడుకు పుట్టేది. తెలుసా, ఇప్పుడు నువ్వు వచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి, సుసి ఆగు సుసి, దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి హలో వెళ్ళిపోకు సుసి, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను, కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకు వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు. నువ్వు అతను లవ్ చేసావే, నన్ను వదలదు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి కొంచెం ఆలోచించ చూడవే ప్లీజ్ సుసి, ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. హలో బాలు, నాన్న మాట్లాడుతున్నాను రా. చెప్పినా ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు? వస్తాను నాన్న, వస్తాను, సుసీని తీసుకొస్తాను. మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు.
నువ్వు నా సుశీత్ తండ్రివి కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. రాసుసి వెళ్దాం పద్ సుశీ. నువ్వు వెళ్ళిపో, గొడవ చేయకు. సుశీ రా, సుశీ వెళ్దాం. పో ఇక్కడి నుంచి. సారీ సుశీ.